మనకి ఏ డౌట్ వచ్చినా గూగుల్లో వెతుకుతాం. హెల్త్ నుండి టెక్నికల్ దాకా, స్టడీస్ నుండి మూవీస్ దాకా, ఇలా ఏ విషయమైనా మనం గూగుల్లో వెతికిస్తుంటాం. అయితే ఒక్కోసారి కొన్ని సెర్చ్ చేసినప్పుడు ఫన్నీ రిజల్ట్స్ చూపిస్తుంది గూగుల్. అదే దాని మీద జబర్దస్త్లో ఎన్నో పంచెస్ కూడా వచ్చాయి. గూగుల్లో గూట్లే అని వెతికితే ఫస్ట్ నీ పేరే వచ్చిందని ఎన్నోసార్లు పంచులు కూడా వేశారు. మరి ఇప్పుడు నిజంగానే గూగుల్లో ఈడియటాని వెతికితే ఎవరు పేరు వచ్చిందో తెలుసా? తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. గూగుల్ సెర్చ్లో ఈడియటాని టైప్ చేసి ఇమేజెస్ కోసం వెతికితే భారీ సంఖ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలను చూపిస్తోంది. మానిటర్ మొత్తం ఆయన ఫోటోలతోనే నిండిపోతుంది. అయితే గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఈడియట్ అంటూ వెతికితే అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ఫోటోలు రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ట్రంప్ వ్యతిరేకులే దీనికి కారణమని సిఎన్ఈటీ అభిప్రాయపడింది. డొనాల్డ్ ట్రంప్పై ద్వేషం ఉన్నవారు ట్రంప్ ఫోటోలను అప్లోడ్ చేసి ఈడియట్ అనే పదాన్ని దానికి జత చేస్తూ ఉన్నారట. ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకులు ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ది గార్డియన్ అనే పత్రిక వెల్లడించింది. ట్రంప్ పాలసీలు నచ్చని వారు ఈ క్యాంపెయిన్లో భాగస్వాములుగా ఉన్నారని సిఎన్ఈటీ సీనెట్ వెల్లడించింది. మరి మీరు ఓసారి ట్రై చేయండి ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.